Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వెంటాడుతున్న ఓటుకు నోటి కేసు, చంద్రబాబు అలా రేవంత్ రెడ్డి ఇలా, ఎప్పటి ఓటుకు నోటి కేసు అలా కాలాన్ని పెంచుకుని మరీ ముందుకు పాములా సాగుతూ వస్తోంది. 2015 జూన్ నెలలో జరిగిన వ్యవహారం అది. అప్పటికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం కోసం తన పార్టీలో ఆనాడు కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రయోగించారన్నది ఈ కేసు వెనుక ఫ్లాష్ బ్యాక్. అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం అప్పట్లో కొంత చల్లారింది అనుకున్నా అది ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. బ్రీఫ్డ్ మీ అన్న గొంతుక చంద్రబాబుదే అని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు దాకా వెళ్లి చంద్రబాబు పేరు చేర్చాలని కోరినా ఫలితం లేకపోయింది. అయితే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విచారణను ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్గా చూస్తే ఈ కేసు తాజా విచారణ వాయిదా పడింది. అయితే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణలో ఉన్నా అది ఇండైరెక్ట్గా టీడీపీ మీద చంద్రబాబు మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అలా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ఓటుకు నోటు కేసులో ఉన్నారని అంటున్నారు. ఈ ఇద్దరు వేరువేరు పార్టీలు అయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో దానికి భయపడుతున్నారని అంటున్నారు. ఏపీలో టీడీపీకి బీజేపీతో పొత్తు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ నేరుగా బీజేపీని ఢీకొంటోంది. కానీ రాజకీయాలలో చాలా తెలియని కోణాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసు ఒక పట్టాన్న తెమలదు. ఆ కేసు అలా సాగుతున్నంతకాలం ఈ ఇద్దరు సీఎంలు బీజేపీకి లొంగి ఉండాలని అంటున్నారు. ఎందుకంటే దేశంలో అందరికీ ఈ కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసు అని అంటున్నారు. ఎవరేంటి అన్నది కూడా తెలుసు అని అంటున్నారు. ఇక ఈ కేసు ప్రభావం వల్లనైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తరచూ బీజేపీ కేంద్ర మంత్రులను అఫీషియల్గా ఆయన కలుస్తున్నారన్న టాక్ కూడా ఉంది. మరి లేటెస్ట్గా చూస్తే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ వస్తే ఆయనతో ఒక అఫీషియల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతేకాదు ఏ కేంద్ర మంత్రి వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళుతున్నారు. కొన్నిసార్లు వెళ్ళకపోయినా పర్వాలేదు, రాష్ట్ర మంత్రులు అటెండ్ అవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టెన్షన్గా హాజరవుతూ బీజేపీ కేంద్ర మంత్రులతో కలిసి నవ్వులు చెందిస్తున్నారు. అంతేకాదు ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా వరుసపెట్టి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమని చెబుతున్నా స్వామి కార్యం సకార్యం అన్నది కూడా ఇందులోనే ఉంది అని అంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన బీజేపీతోనే ఉన్నారు, వారి నీడలోనే ఉన్నారు. వారు వక్ఫ్ చట్ట సవరణ అన్నా జమిలి ఎన్నికలన్నా ఓకే అనాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఇద్దరూ తెలుసు సీఎంలు బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉంటున్నారా అంటే విపక్షాలైతే అలాగే అంటాయి. కానీ పేద బాధలు పేదవి అన్నట్లుగా రాజకీయాలలో ఎవరి సమస్యలు వారికి ఉంటాయి కదా అని సెటైర్లు పడుతున్నాయి.